నిద్రలో కాళ్ళు కానీ చేతులు కానీ పట్టేసినట్టు కానీ పడిపోయినట్టు కానీ అలా అనిపిస్తుంటుంది. ఎక్కువగా చేతులు అనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం. మనకి రెండు రకాల కారణాల వల్ల ఇలా జరుగుతుంది. ఒకటి ఏంటంటే నరాలు నొక్కున్నాయి అనుకోండి, నరాలు వేరు, రక్తనాళాలు వేరు. రక్తనాళం అంటే రక్తం సరఫరా చేసేదన్నమాట. ఇప్పుడు మనం ఒక కొన్ని పొజిషన్లో ఒక సైడ్కి పడుకున్నప్పుడు మన చేతి మీదే మొత్తం బరువు పడింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎముక ఉంటుంది, ఈ మో చేతి మీద ఎముక ఉంటుంది, ఎముక పైన రక్తనాళం ఉంటుంది, మన బరువు అంతా ఇట్లా సైడ్కి కానీ ఒకవైపు బరువు పడేటట్టు ఆ రక్తనాళం మీదే బరువు మొత్తం పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మో చేతి నుంచి కింద వరకు రక్తం ఆడదు, ఒక 5 నిమిషాలు మూసుకుపోతుంది. మూసుకుపోతే మొత్తం మీరు కావాలంటే చెయ్యిని గట్టికి ఇలా పట్టుకుని ఒక 5 నిమిషాలు చూడండి, ఈ చెయ్యి అంతా తిమ్మిరెక్కిపోయి ఇంకా పనిచేయదు, కదలాలన్నా కూడా కదలదు. మీరు ఇట్టిట్టన్నా కానీ చెయ్యి కదిలించాలన్నా మీరు కదిలించలేరు, ఎందుకంటే దానికి ఒక 10 నిమిషాలు కనుక మీరు అలా పట్టుకొని చూస్తే అది ప్యారలైజ్ అయిపోతుంది అన్నమాట. సో అలా ఇది రక్తనాళం మూసుకుపోవటం వల్ల వచ్చేది. వాళ్ళు కొంతమంది నిద్రలో లేచి ఓయమ్మా చెయ్యి పడిపోతుంది, నాకు చెయ్యి పక్షవాతం వచ్చేసిందో ఏమైపోయిందో అని అలకలలో అయిపోతుంటారు. అలా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఆ రక్త సరఫరా తెరుచుకోగానే నిద్రలో వెంటనే మళ్ళీ మన చెయ్యి మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇది ఏం పర్మనెంట్ కాదనమాట, కాబట్టి దాని గురించి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొక రకం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే నరాలు నొక్కు ఉంటాయి. ఇప్పుడు రక్తనాళాలు నొక్కోవటం గురించి చెప్పాను కదా, అదే నరం అంటే నర్వ్, రక్తనాళం అంటే దానికి ధమని అంటారు తెలుగులో, అచ్చ తెలుగులో. ఈ నరాలు నొక్కోవటం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి మోచేయికి లోపల వైపు ఇక్కడ ఒక ఎముకలాగా ఉంటుంది లోపల వైపు, దాని వెనకాల మనకి మీడియం నర్వ్ అని ఉంటుంది, దాని ఇలా ఇలా గట్టిగా పట్టుకుని ఇలా అన్నాం అనుకోండి మనకి షాక్ కొట్టుద్ది. ఈ 2 ఏళ్లలోనే షాక్ కొట్టుద్ది, చిటికినేలు ఈ వేళ్ళలో సగం, ఉంగరం వేళ్ళలో సగానికి షాక్ కొట్టుద్ది అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఈ వెనకాలేమో రేడియల్ నర్వ్ అని ఉంటుంది. చాలామంది సాట్ డే నైట్ ప్యాలసీ అంటారు, వాళ్ళు ఏమవుతుంది పడుకుంటారు ఫుల్గా సాటర్డే నైట్ ప్యాలసీ అని ఎందుకన్నారు అంటే తప్పు తాగి సాటర్డే అనగానే చాలామంది తాగుతారు, తాగి పడిపోతారు, ఆ పడిపోయి ఆ పొజిషన్ కూడా చూసుకోరు, తప్పు తాగి ఇట్లా చెయ్యి ఇలా సైడ్కి పడుకుంటుంది కదా, పడిపోద్ది కదండి, అప్పుడు ఇక్కడ ఒత్తుకుంటుంది, ఇక్కడ రేడియల్ నర్వ్ అని ఉంటుంది. రేడియల్ నర్వ్ అనేది ఉండి ఆ రేడియల్ నర్వ్ మీద రాత్రంతా ఎప్పుడైతే బాగా తప్పు తాగి పడిపోతారో వాళ్ళు ఇంకా 5-6 గంటలు కదలకుండా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. ఆ నరం అంతా కూడా కొద్దిగా దెబ్బతిని ఉదయం లేచేసరికి చెయ్యి పడిపోతుంది, చెయ్యి రిస్ట్ డ్రాప్ అంటారు, రిస్ట్ ఇలా ముందుకు పడిపోతుంది, సాటర్డే నైట్ ప్యాలసీ అంటారు. ఇలా ఇంకా చెయ్యి ఇలా ఉంటుంది, ఇలా పైకి అనాలంటే రాదు. సో అది మళ్ళీ కొంతమందికి 6 వారాలు పడుతుంది అది రికవర్ అవడానికి, 6 వారాలు పడుతుంది అన్నమాట. అంద నరం మీద వెంటనే రాదు, రక్తనాళం మీద అయితే వెంటనే 5 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి నరం మీద. కాబట్టి తాగి మరీ అవుట్ అయిపోయి పడిపోయి ఎక్కడ రోడ్ల మీద లేకపోతే మంచం మీద ఇష్టం వచ్చినట్టు పడిపోయి అని తాకండి, చాలా కామన్. ఒక్కోసారి 6 వారాలు పడుతుంది అది రావటానికి. కొంతమందికి కాలు ఆడ్ పొజిషన్లో పెట్టుకుంటే రిస్ట్ డ్రాప్ అంటారు, అంటే అరికాలు ఉంటుంది కదా ఇలా పడిపోతుంది, అది ఇలా పైకి రమ్మంటే రాదనమాట అట్లా. సో ఇవన్నీ నరాలు రక్తనాళాలు నొక్కుకోవటం వల్ల వచ్చే కంప్లైంట్స్ అండి. యూజువల్గా షార్ట్ లీవ్ ఉంటాయి, నరాలది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ఆల్కహాల్ తాగే వాళ్ళకి, డీప్ స్లీప్ మత్తు మందులు వాడుకునే వాళ్ళకి తప్పితే, అది హై డోసెస్ వాడుకునే వాళ్ళకి తప్పితే ఈ కంప్లైంట్ రాదు నరాలది, రక్తనాళాలది వస్తుంది, దానికి మీరు ఏం టెన్షన్ పడక్కర్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.